Hi friends, welcome to your channel for you Telugu friends. In this video, I will change the task bar color. Friends, చూడొచ్చు ఇక్కడ కలర్ అనేది మనకి విండోస్ మన కింద టాస్క్ బార్ అనేది ఆపోజిట్ కలర్ కానీ డార్క్ కలర్ కానీ ఉన్నట్లయితే మన కింద ఉన్న టాస్క్ బార్ అనేది కనిపిస్తుంటుంది. చాలామంది టాస్క్ బార్ కలర్ అనేది మార్చాలనుకుంటారు, ఎందుకంటే మన కింద ఉన్న లెటర్స్ కానీ కొన్ని ఇంటర్నెట్ స్పీడ్ కానీ ఎటువంటి ఉంటాయి కదా, అవి ఇందులో కలిసిపోతాయి అనమాట లైట్ కలర్ అనేట్లయితే. ఇది డార్క్ కలర్గా మార్చాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ టాస్క్ బార్ మీద మౌస్ పెట్టండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ టాస్క్ బార్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయితే ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే చూజ్ యువర్ కలర్ అని ఉంది, ఇక్కడ లైట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డార్క్ ఉంది, కష్టం ఉందన్నమాట. ఫస్ట్ డార్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. డార్క్ అని క్లిక్ చేసినట్లయితే మన థీమ్ అంతా డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుందండి. చూడొచ్చు ఇక్కడ, చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, డార్క్ మోడ్ అనేది విండోస్ యొక్క బ్యాక్గ్రౌండ్లో డార్క్ ఉంది తప్ప మనకి ఎక్కడ డార్క్ లేదన్నమాట. మీకు ఉదాహరణ చూడాలంటే నేను రీఫ్రెష్ చేయడానికి టచ్ చేస్తాను చూడండి, రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మోడంతా డార్క్లో ఉంది. ఇంతకంతా వైట్ ఉండేది కదా, లైట్ మోడ్లో ఉండేది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇచ్చిన టాస్క్ బార్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కలర్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డార్క్ మోడ్ అనేది ఇప్పుడు డిజేబుల్ చేసేద్దాం. ఇప్పుడు లైట్లోనే పెట్టుకుందాం, మనకి లైట్లోనే ఉండాలి. లైట్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది మనకి టోటల్ అంత వ్యూ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, టాస్క్ బార్ ఒకటే చేంజ్ కావాలి కదా. ఇప్పుడు ఇలా నొక్కిన తర్వాత కింద కస్టమ్ అని ఉంటుంది, ఈ కస్టమ్ అనేది వచ్చిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఈ కింద ఉన్న కలర్స్ అన్నీ అప్లై అవుతాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు చాలా కలర్స్ ఉన్నాయి, మనం కస్టమ్ కలర్ కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవాలనుకున్నట్లయితే ఈ బటన్ కూడా హైలైట్లో ఉండాలన్నమాట, స్టార్ట్ టాస్క్ బార్ యాక్సెస్ సెంటర్ అనమాట. ఇవన్నీ రావాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు కస్టమ్కి వచ్చేసేయండి. కస్టమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు లైట్ డార్క్ ఉంది, ఇక్కడ కూడా లైట్ డార్క్ ఉందన్నమాట. ఈ లైట్ డార్క్ ఏంటంటే ఈ రెండు డార్క్లు పెడితే ఇందాక మీరు చూసినట్టుగా కంప్లీట్గా సిస్టమ్ అంతా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కేవలం మనకు టాస్క్ బార్ ఒకటే కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఉంది చూసారు, ఇది డార్క్ అనే చోట క్లిక్ చేయండి. చూసారు ఆటోమేటిక్గా కింద ఒక చేంజ్ అయిపోయింది, పైన కలర్ అలానే ఉంది. ఈ కలర్ కూడా ఇందాక డార్క్ మోడ్లోకి వెళ్ళాలంటే ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది మనకు అవసరం లేదు కాబట్టి ఇది లైట్లోనే ఉంచేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పుడు ఏంటంటే మనకి ఈ కలర్ అనేది టిక్ మార్క్ ఉంది చూసారు కదా, ఈ కలర్లో ఉందన్నమాట. ఇప్పుడు వేరే కలర్ ఏదైనా చేంజ్ చేయాలనుకున్నట్లయితే మీరు డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడొచ్చు మనం ఎల్లో గోల్డ్ పెట్టాను కానీ ఇక్కడ చేంజ్ అవ్వలేదు కలర్. కారణం ఏంటంటే స్టార్ట్ టాస్క్ బార్ అండ్ యాక్సెస్ సెంటర్ అన్నది కదా, ఇది ఇంతకుముందు హైలైట్ లేదు, ఇప్పుడు హైలైట్ అయింది చూసారు కదా. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోయింది ఎల్లో గోల్డ్లో చూసారు కదా. ఇప్పుడు మనం ఇంకా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనమాట. సపోజ్ క్లిక్ చేస్తున్నాను చూడండి, కలర్ అనేది చేంజ్ అయిపోయి కింద టాస్క్ బార్ అనమాట. మళ్ళీ బ్లూ కలర్ పెడతా. ఇక్కడ ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అని మనం చేంజ్ చేసుకోవచ్చు. అయితే నేనైతే డిఫాల్ట్గా డార్కే పెడతాను, ఎందుకంటే కొంచెం హైలైట్గా ఉండాలి, కింద మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది నాకు కనిపించాలి. ఇందులో లేదు, నా యొక్క వేరే ల్యాప్టాప్లో పెట్టాను, దీనిలో కూడా ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఎనేబుల్ చేయాలి, చేయడం వల్ల ఉపయోగం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, డార్క్ థీమ్ పెట్టుకున్నాం, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.